మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది, కానీ గ్రామాలలో ఎవరు కూడా రాజకీయ పార్టీల నేతలు ప్రచారం చేస్తలేరు. అయితే కనీసం గ్రామాలలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థులు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం దండంపల్లి గ్రామంలో ఉన్నాం, ఇక్కడ ఉపాధి కూలీలు ఉన్నారు. నిజంగా ఇక్కడ వీళ్ళకు ఎలక్షన్ ఉన్న సంగతి తెలుసా, వీళ్ళకు కనీసం అభ్యర్థులు ఎవరో తెలుసా, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి తెలుసా తల్లి? ఎన్నికలున్న సంగతి తెలియదా? తెలియదు. నీకు తెలుసా తల్లి ఎన్నికలు ఉన్నాయని? తెలియదా? ఎన్నికలు ఉన్నాయి తెలుసా? పార్లమెంట్ ఎన్నికలు తెలుసు. తెలుసా? అభ్యర్థులు తెలుసా ఎవరెవరు పార్టీల నుంచి? తెలియదు. ఏ పార్టీ నుంచి అంటే గత తెలియదు నాకు. కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్ ఎవరు తెలియదా? కాంగ్రెస్, బీజేపీ అని తెలుసు, కానీ పోటీ చేసేది ఎవరో తెలియదు మాకు. తెలియదు. మీ ఊరికి కనీసం ప్రచారానికి అన్న వచ్చిరా? ఎవరు వచ్చారు? అందరు వచ్చారు. అభ్యర్థి ఎవరో తెలియదా? మరి ఎన్నికలైతే తెలుసు. వాళ్ళు తిరుగుతురు, బండ్లు వేసుకుని మైక్లో వస్తారు, కానీ మనకు తెలియదు. ఇక అభ్యర్థులు ఎవరో తెలియదు. అమ్మా, నీకు తెలుసా తల్లి? తెలియదా? అభ్యర్థులు ఎవరు తెలియదా? తెలియదు. ఇక్కడ సైజ్ రెడ్డి అని బీజేపీ నుంచి. ఎక్కడి నుంచి వచ్చిన? ఎక్కడి నుంచి వచ్చిన? అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చిన. నేను ఇక్కడ ఉన్నారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఉన్నాయి ఎన్నికలు? తెలియదు నాకు, మొత్తమే తెలియదు. నేను బయటికి వెళ్ళాను, అది వాళ్ళని అడుగు. ఇంట్లో తెలుసా? తెలుసు. అభ్యర్థులు ఎవరో తెలుసా? తెలుసు. ఎవరు ఇక్కడ? ఎవరికి వేస్తారు? వాళ్ళు, వాళ్ళకు మేము కాంగ్రెస్ కి వేస్తాం. కాంగ్రెస్ కి? వెరీ గుడ్. ఎవరు అభ్యర్థి ఎవరు తెలుసా? వాళ్ళు అభ్యర్థి అనిషి. వాళ్ళ అభ్యర్థి నాకు అర్థం కాలేదు. క్యాండిడేట్ అంటే? క్యాండిడేట్ అంటే పోటీ చేశాను శ్రీనివాస రెడ్డి. ఆయనకే వేస్తాం. ఆయనకే వేస్తారా? రామారా. అమ్మా, ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి తెలుసా నీకు? తెలుసు. తెలుసా? తెలుసు. క్యాండిడేట్లు ఎవరో తెలుసా? మాకు తెలియదు క్యాండిడేట్లు. మరి ఎవరికి వేస్తావు రేపు ఓటు? తెలియదు. ఓటర్ వేస్తావా కనీసం? ఎవరికి ఒకరికి వేస్తావు? బీజేపీ, టిఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళు ముగ్గురు. ఎవరు తెలియదా? ఎవరు తెలియదు. సో ఎవరికి ఒకరికైతే వేస్తావు? వెరీ గుడ్. అమ్మా, నువ్వు ఎవరికి వేస్తావు? మేము అంతే సార్, ఎవరికి ఒకరికైతే వేస్తూనే ఉంటాం. ఈ అభ్యర్థులు తెలియదు, ఎవరు ప్రచారం చేయలేదా మీ ఊళ్ళో? ఏది ఇంతవరకు ఎవరు ఏం చేయలేరు. ఇంకా ఎవరు చేయలే? గ్యాస్ ఆయన ఒక ఆయన వచ్చిండు, ఇంతవరకు అయితే ఎవరు ఏం చేయలే. ఎవరు రాలే? ఎవరికి వేస్తావు ఎంపీ ఎన్నికల? ఎవరు నిలబడితే వాళ్ళకి వేస్తాం సార్. ఎవరు తెలుసు ముగ్గురు ఇట్లల్లా? నాకెవరు తెలియదు. మరి ఎవరికి వేస్తావు? ఆ నెంబర్లు ఎవరికి వస్తే వాళ్ళకే. ఓట్ వేస్తావా మొత్తానికి? వెరీ గుడ్. ఓట్ అయితే ఇరి. మీరు క్యాండిడేట్ ఎవరో తెలుసుకోండి, ఓట్ అయితే ఇరి. ఇంతవరకైతే మాకు తెలియదు. అది తెలియదు. ఓకే. గ్రామాలలో నిజంగా కూడా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఇంకో మరో 3 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా గ్రామాలలో అధికారులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, పార్టీలలో పోటీలు చేసే నాయకులు కూడా కావచ్చు, అభ్యర్థులు సైతం గ్రామాలలో ప్రజల్ని పట్టించుకోవట్లేదు. కేవలం కార్నర్ మీటింగులని జాతీయ నాయకులను, రాష్ట్ర నాయకులను, ముఖ్యమంత్రి సైతం ఆయా ప్రాంతాల్లో చేస్తున్నారే తప్ప కనీసం వీళ్ళు ఓటు వినియోగించుకోవాలి. వీళ్ళందరూ కూలీలంతా కూడా ఓటేస్తాం అంటున్నారు, కానీ క్యాండిడేట్ ఎవరో తెలియదు, మాకు ఏది దోస్తే అది వేస్తాం, ఓటైతే వేస్తామని చెప్తున్నారు. కానీ ఓటు వినియోగించుకోవాలి, ఓట్లో అభ్యర్థులు ఇట్లా ఉంటారు, ఈ పార్టీలు ఉన్నాయన్న సంగతి కూడా కనీసం గ్రామాల్లో తెలియని పరిస్థితి ఉంది. కానీ ఓవైపు గెలిపే లక్ష్యంగా బీజేపీ 3వ సారి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ, మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మరొకసారి తమ బలాన్ని చూపించుకోవాలని కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బస్సుయాత్ర చేపట్టి కేవలం పట్టణ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల్ని కలుస్తున్నారే తప్ప అభ్యర్థి ఎవరో కూడా తెలియని పరిస్థితి అయితే గ్రామాల్లో ఉంది. మొత్తానికి ఈ ఎంపీ ఎన్నికల్లో ఓటైతే ఇస్తాం, కానీ ఎవరికి ఇస్తామో అభ్యర్థి ఎవరో తెలియకుండా ఉందని చెప్తున్న పరిస్థితి. దీనిపైన ముఖ్యంగా అధికారులు అయితే ఓటు పైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉండే, కానీ గ్రామాల్లో ఎవరు కూడా ఇప్పటివరకు రాలేదు సార్. ఇక్కడ ఎవరు ప్రచారం చేయలేదు, ఇక్కడ అభ్యర్థులు ఎవరో తెలియదు. మొత్తానికి ఎన్నికలు అయితే ఉన్నాయి, ఆ ఎన్నికలలో మేము ఎవరికో ఒకరికి వేస్తాం అని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.